ఈ రోజు నేను ఇరవై ఐదు కేజీల మటన్ వండి చూపించబోతున్నా ఇది ఒక ఫంక్షన్లో నేను వండినా అదే మీకు చూపించబోతున్నా ఇంతకుముందు మటన్ కూడా చూపించిన కదా అది నలభై కేజీలు అది ముదురు మటన్ అది వండే పద్ధతి అలా ఉంటుంది అందుకోసానికి ఇది సపరేట్గా నేను లేత మటన్ ఎలా ఉంటారనేది ఈ ఇరవై ఐదు కేజీల మటన్ వండి చూపిస్తున్నా ఈ ఇరవై ఐదు కేజీల మటన్ రెండు గొర్రె పొట్టేళ్ళు కోస్తే పడ్డది ఒక గొర్రె పొట్టేలు పదమూడు కేజీలు ఒక గొర్రె పొట్టేలు పన్నెండు కేజీలు ఈ రెండు కలిపి ఇరవై ఐదు కేజీలు పడ్డాయి అయితే ఇంతకుముందు నేను నలభై కేజీల మటన్ కర్రీ వండి చూపించిన కదా అది ముదురు మటను అది వండే పద్ధతి వేరే తన కథ లాగా ఇది అయితే లేత మటన్ దీన్ని వండే పద్ధతికి దాన్ని వండే పద్ధతిలో చాలా మార్పులు ఉంటాయి అందుకోసమే లేత మటన్ సపరేట్గా చేసి చూపిస్తున్నా అయితే ఈ వంట నేను కట్టెల పొయ్యి మీద బయట చేయాల్సి ఉండే వర్షం పడడం తోటి గ్యాస్ స్టవ్ పైన చేస్తున్నా అయితే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ముప్పై ఐదు కేజీల గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఇరవై ఐదు కేజీల మటన్ కాబట్టి రెండు కేజీల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ గరం అయిన మడి గరం మసాలా అన్నీ కలిపి ముప్పై గ్రాములు వేసుకోవాలి ఈ ముప్పై గ్రాములు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొంచెం గరం మసాలా వేగగానే మనము ఒక మూడు కేజీల ఉల్లిపాయ కట్ చేసుకున్న వేయాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ వేగడానికి ఒక పిడికడంతా దొడ్డు ఉప్పు వేసుకోవాలి దొడ్డు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బిర్యానాకు ఒక ఇరవై ఐదు బిర్యానాకులు వేసుకోవాలి బిర్యానాకు పోపులు వేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయి అందుకోసానికి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత బిర్యానాకులు వేసుకోవాలి బిర్యానాకులు వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయను ఎర్రగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ వేగేలోపు ఇంట్లో కావాల్సిన పదార్థాలు పోపులు వేసుకోవాల్సినవి అన్నీ సపరేట్గా ఒక గిన్నెలకు తీసుకుందాం గిన్నెలకి తీసుకొని ఉల్లిపాయ వేగ కానీ అన్నీ ఒకటేసారి వేస్తాము అందుకోసం సపరేట్గా ఒక గిన్నెలకు తీసుకుందాం ఫస్ట్ ఇరవై ఐదు కేజీల మటన్లోకి ఒక రెండు నర అల్లం వెల్లిపాయ పేస్టు ఇది అల్లం వెల్లులు తీసుకొచ్చి ఇంట్లో దంచిన పేస్టు డబ్బులది వాడను నేను ఒక ఇరవై ఐదు పుదీనా కట్టెలు ఒక హాఫ్ కేజీ పచ్చిమిర్చి ఇవి తీసుకునే లోపు మనకు ఉల్లిపాయ కూడా మొత్తం వేగిపోయింది ఇవి వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ ఒకటేసారి వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి ఫ్రెష్ కాబట్టి అడుగున పడుతుంది అందుకోసానికి అడుగున పట్టకుండా అడుగు గీక్కుంటూ కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఇవి కలుపుకున్న తర్వాత మనము ఒక వంద గ్రాముల పసుపు వేసుకోవాలి వంద గ్రాముల పసుపు వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనం మటన్ కడిగి పెట్టుకున్న మటను కడుక్కొని ఒక జాలి గిన్నెలు వేసుకోవాలంటే చిల్లుల గిన్నెల చిల్లుల గిన్నెలు వేసుకుంటే ఆ నీళ్లు మొత్తం పోతాయి అప్పుడు మనం డైరెక్ట్ మటన్ తీసుకొచ్చి పసుపు కలుపుకునే మటన్ ఇందులో వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత మధ్యలో గిక్కుంటూ కలుపుకోవాలి మధ్యలో అడుగు పడుతుంది కాబట్టి మధ్యలో గిక్కుంటూ కలుపుకోవాలి మధ్యలో గీక్కొని కలుపుకున్న తర్వాత పోపు మొత్తం మటన్ ముక్కలకు పట్టేటట్టు అడుగు నుంచి తిప్పేస్తూ కలుపుకోవాలి మొత్తం పోపు ముక్కలకు పట్టిన తర్వాత అడుగు మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత మనం మూత వేసుకోవాలి మూత వేసుకొని మంట మాత్రం అడుగు గిన్నె వెడల్పు తాగేటట్టు మనం పెట్టుకోవాలి పెట్టుకొని ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకోసారి మధ్యలో మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలి మనం మంట పెంచకూడదు మంట అదే లేవాల మంత ఉండాలి మంత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీకు ఒక కొద్దిసేపటిగా నీకు మటన్ల నుంచి నీళ్ళు వచ్చి ఉడకడం స్టార్ట్ అవుతుంది ఈ మటన్లో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ముదురు మటన్ అయితే ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి అందులో నుంచి వచ్చిన నీళ్ళు ఎగిరిపోతాయి అయినా మటన్ ఉడకదు కాబట్టి ముదురు మటన్లో నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఇంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇందులో నుంచే నీళ్ళు వస్తుంది ముక్క ఉడుకుతుంది ముక్క ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఉడుకు ఉడికినాక అప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం వస్తుంది అప్పటి వరకు మటన్ల నుంచి వచ్చిన నీళ్ళే సరిపోతాయి మంట మాత్రం అదే లేవల్లో పెట్టి ఉడికించుకోవాలి ఇందులో నీళ్ళు అవసరమైనప్పుడు మనం పోయాల్సిన టైంలో నీళ్ళు పోసేటప్పుడు ఏం చేయాలంటే ఇందులో వేడి నీళ్ళే పోయాలి చల్ల నీళ్ళు పోయకూడదు అందుకోసానికి ఒక రెండు బకెట్ల నీళ్ళు సైడ్లో ఆగబెట్టుకుంటున్నా నీళ్ళు పెట్టుకున్న తర్వాత మటన్ ఒకసారి కలుపుకుంటున్నా కలుపుకొని మూత వేసుకున్నా తర్వాత ఈ మటన్ ఉడికేలోపు ఇందులో కావలసిన మసాలాలు ఉప్పు కారం అంతా ఒక బేసన్లకు తీసుకుంటున్నా ఒక మూడు పావు కేజీలు కారం పొడి హాఫ్ కేజీ ధనియాల పొడి ఇంట్లో వేయించి దంచిన ధనియాల పొడి తర్వాత పది గ్రాములు గరం మసాలా మనం పోపులేసిన గరం మసాలాని ఒక పది గ్రాములు తీసి పక్కకు దంచి పెట్టుకోవాలి అది ఇందులో వేసుకోవాలి తర్వాత ఇరవై గ్రాముల మిరియాల పొడి ఒక యాభై గ్రాముల జీలకర్ర పొడి ఇవన్నీ తీసి ఒక బీసన్లో తీసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మటన్ పైన మూత తీసుకొని ఒకసారి ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఒక జగ్గుల నీళ్ళు తీసుకొని మటన్ ముక్కలు పెద్ద గంటతోని మనం ఒక నాలుగైదు తీసి ఆ జగ్గులు వేసుకోవాలి జగ్గులు వేసుకుంటే ముక్క చల్లగా అయితే చల్లనిళ్ళు వేసుకున్నప్పుడు అప్పుడు మనం ఇట్లా తుంచి చూసుకోవాలి ఇట్లా చూసుకుంటే అప్పుడు ముక్క ఉడికిందా లేదనేది మనకు అప్పుడు అర్థమవుతుంది కరెక్ట్ ముక్క ఉడికిందంటే మనం మనం ఫస్టే తీసి పెట్టుకున్న ఉప్పు కారం మసాలాలు అన్నీ ఒకటేసారి ఇల్లు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఉడుకు ఉడకొని వేయాలి ఉడకని ఇచ్చినప్పుడు అప్పుడు ఉప్పు కారం మసాలాలు దీనికి పట్టుకొని కూర దగ్గరకు అవుతుంది కూర దగ్గరకు అయినప్పుడు మనకు కావలసినన్ని గరం నీళ్ళు మనం పక్కన కాగబెట్టుకున్నాం కదా అదే నీళ్ళు అంచులు కడుక్కుంటూ పోసుకోవాలి అంచులు కడుక్కుంటూ పోసుకుంటే అంచుల కంటుకున్నది కూడా నీట్గా అవుతుంది గ్రేవీ చిక్కదనం టేస్ట్ కోసానికి మనం ఒక హాఫ్ కేజీ కాజు పొడి కాజు వేయించి దంచిన పొడి ఇది ఒక హాఫ్ కేజీ వేసుకోవాలి ఇరవై ఐదు కేజీల మటన్కు హాఫ్ కేజీ కాజు పొడి వేయించి దంచింది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు కేజీలు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పిడికడంతా కర్రపాకు వేసుకోవాలి కరవపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత వేసుకోవాలి మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత వేసుకుంటే మనకు టమాటా ఉడుకుతుంది కూర దగ్గరకు అవుతుంది గ్రేవీ కూడా దగ్గరకు అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మటన్ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత యాభై గ్రాముల కసూరి మేతి వేసుకోవాలి ఈ కసూరి మేతి మనం ఉడుకుతున్న మటన్ మూతపైన వేసుకుంటే ఏమవుతుందంటే ఒట్టిగా అవుతుంది ఒట్టిగా అయినప్పుడు చేత్తోనే విసుకితే పిండిలాగా అవుతుంది ఆ పొడి అందులో వేసుకోవాలి మటన్లో మటన్లు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడే ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక యాభై గ్రాముల మటన్ మసాలా ప్యాకెట్ వేసుకోవాలి మటన్ మసాలా ప్యాకెట్ వేసుకున్న తర్వాత పది కట్టలు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కరెక్ట్ రెండే రెండంటే రెండు నిమిషాలు మనం సిమ్లోనే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఒక ఐదు కట్టల కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంతకుముందు పది కట్టలు వేసినాం అది కాకుండా లాస్ట్లో ఒక ఐదు కట్టలు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే ఇరవై ఐదు కేజీల లేత మటన్ వండే పద్ధతి ఇది